టొ హవా చాడుతున్నారు పూజా హెగ్డే రష్మిక స్టార్ సినిమాలను వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ లో వేసుకొని సవాల్ వేసుకుంటున్నారు మరోవైపు సోషల్ మీడియా ఫాలోయర్స్ రచ్చ మామూలుగా లేదు వేరే హీరోయిన్స్ కుళ్ళు కునిల దూసుకుపోతాన వీళ్ళిద్దర్ని కలిపి ఒకే సినిమాలో సెట్ చేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు అలాంటి సన్నహాలే జరుగుతున్నాయి పూజా హెగ్డే వర్సెస్ రష్మిక కాంపిటీషన్ మామూలుగా లేదు స్టార్స్ సినిమాలు సెట్స్పైకెళ్తున్నాయంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరో ఫిక్స్ కావాల్సిందే అన్నట్టు దూకుడు చూపిస్తున్నారు నిన్నటికి నిన్న మహేష్ త్రివిక్రమ్ ప్రాజెక్టులో హీరోయిన్ పూజా హెగ్డే అని తేల్చేశారు ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఆచార్య రాధేశ్యాం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ వంటి సినిమాలతో పాటు తమిళ్ బీస్ట్ హిందీ సర్కస్ కబీ ఈద్ కబీ దివాళీ లాంటి క్రేజీ సినిమాలున్నాయి పూజా ఖాతాలో అయినా సరే మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తూ పూజాతోనే వర్క్ చేయాలనుకుంటున్నారు స్టార్ హీరోలు దర్శకులు పూజా సంగతి అలా ఉంటే రష్మిక నేనేం తక్కువ తినలేదు అంటోంది ఇప్పటికిప్పుడు రష్మిక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో తెలుస్తోంది రీసెంట్ గా రెండు కోట్ల మంది ఫాలోవర్స్ ను అకౌంట్ లో వేసుకుని సరిలేరు నాకెవరు అంటోంది రష్మిక ఒక్కసారిగా సమంత పూజా హెగ్గెలను వెనక్కి నెట్టేసింది పుష్ప లాంటి సంథింగ్ స్పెషల్ ప్రాజెక్టు చేస్తూనే శర్వానంద్ ఆడవాళ్లు మీకు జో హిందీలో మిషన్ మజ్ ను బై సినిమాలతో బిజీగా మారింది పూజా వర్సెస్ రష్మిక అన్నట్టు పోటీ మీదుంటే వీళ్ళిద్దరినీ కలిపి ఒకే సినిమాలో సెట్ చేయాలనుకుంటున్నారు బన్నీ పుష్ప పార్ట్ వన్ తర్వాత అల్లు అర్జున్ శ్రీరామ్ ఐకాన్ లో నటించనున్నాడు ఆ ప్రాజెక్టులో పూజా రష్మికలను ఒకే ఫ్రేమ్ లో చూపించాలని స్కెచ్ గీశారట వేణు శ్రీరామ్ ఈ ప్రపోజల్ కి బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్తున్నారు ఇదే నిజమైతే పూజా రష్మికల ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుందో కలిపి పండగ చేసుకుంటారో ముందు ముందు తెలుస్తుంది